అంట పాపం ఇంతకీ ఆ కష్టాలు దాటాడో లేదో తెలుసుకుందామా సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీమ్ మీరు స్టూడెంట్స్ ఏంట్రా పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రిలా ఉన్నారు సార్ ఆడంటే ఓకే నన్ను కూడా నువ్వు కూడా నీకు పెళ్లి కాకపోయినా ఐదు వచ్చేసింది మెడిన అందరూ స్టూడెంట్స్ అంటే కాలేజీకి వచ్చేయాలండి దారా మన ర్యాగింగ్ స్టార్ట్ చేయాలి మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి రెడీ సీనియర్స్ అంటే బొచ్చుగా ఈ మధ్యన రెస్పెక్ట్ లేకుండా పోయింది భయం కూడా పోయింది మామూలు ఉండదు ఒక్కొక్క ఎవరు వస్తున్నారు ఫస్ట్ అరే మంచి అమ్మాయి వచ్చింది ఎక్స్క్యూజ్ మీ నేను చేయమంది ర్యాగింగ్ రా సంట పెట్టు వాడి క్యారెక్టర్ గెలిపాడు ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ సార్ ఆ బ్యాచ్నా అక్కడ కూర్చో ఏంట్రా కాలేజ్కి సాఫ్ట్వేర్ మాడతావు మన ఏంటి చూపించాలి అసలు నెక్స్ట్ ఆర్డర్ అని మామూలుగా ఉండదాడు మ్యాథ్స్ లో డౌట్ ఉన్నా ఫిజిక్స్ లో డౌట్ ఉన్నా ఇలాగే పార్క్ వచ్చి డిస్కస్ చేద్దాం ఓకేనా ఓకే ఓకే బంగారం ఇది కాలేజీ ప్రెమిసిస్ అది ఫిజిక్స్ కాదు ఫిజిక్స్ మీకు తెలిసినంత మాకేం తెలుసు అండి ఫస్ట్ ఇయర్ అవును సార్ ఏంటి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు స్టూడెంట్ సార్ డిస్కషన్ వస్తే ఇంకోసారి కాలేజ్ లో మీ ఇద్దరు కల్పించారా తోలు తీస్తే అర్థమైందా చెల్లెని పిల్లండి సార్ పిలు చెల్లెమ్మ ఏంట్రా ఫీల్ అయిపోతుందో చెల్లెమ్మ అని పిల్లలకు పెద్ద షారుఖ్ ఖాన్ లాగా చెల్లెమ్మ అని పిలు చెల్లెమ్మ హలో నువ్వు కూడా అన్నయ్య అని పిలు అన్నయ్య ఈ కాలేజ్ లో ఇద్దరే దేదలు ఉంటారు ఒకటి నేను రెండు ఆడు మూడు కాలేజ్కి వచ్చి మా పేర్లు అడగ వస్తుంది ఈ కాలేజ్ ఇద్దరు ఎదలు అంటే మా ఇద్దరు పేరు చూపిస్తారు అర్థమైందా అర్థమైంది సార్ నీకు ఈత వచ్చా వచ్చు సార్ అర్జెంట్ ఈదు నీళ్ళు లేవుగా సార్ ఇదు మునిగిపోతావు జాగ్రత్త మునిగిపోతావు జాగ్రత్త ఏంట్రా ఏంట్రా సైడ్కి వచ్చావు చేపలు ఉన్నాయి సార్ అక్కడ నీకు స్కిప్పింగ్ వచ్చా ఆ వచ్చు సార్ బెమ్మనం కడతా వెంటుతాడు వెంటుతాడు సార్ వెంట్రుకతో ఎలా మా ఇంట్లో బట్టలు ఆరేసుకుంటుంది ఇంత అర్థమైందా అర్థమైంది సార్ ఆడు అలాగ పక్కెలు ఆడుతుండు నీకు ఏడుపొచ్చా కంటిన్యూ ఏడు అలా ఏడుస్తుండు పక్కెళ్ళు సౌండ్ రాకూడదు లాభం లేదురా కాలేజ్ మన ఇంకా చూపించాలి ఎవడరా నువ్వు ఇక్కడ కొత్త కొంచెం పీన్లో ఉన్నాడు కాలేజ్కి పేరేంట్రా బెబ్బే బెబ్బే పేరు రా నీ పేరేం పేరు బెబ్బే మాట్లాడరావా బెబ్బే మోకూడదా బెబ్బే అన్నిటికీ బెబ్బే ఏడ్రా ఏ ఎవరు అమ్మాయి వస్తుంది చూడరా హాయ్ దా ర్యాగింగ్ చేస్తాం వద్దండి చెప్పా క్లారిటీగా ర్యాగింగ్ అని ర్యాగింగ్ అనే ర్యాగింగ్ సరే ఓ పని చేయి సిగరెట్ తాగు వదిలేసండి తాగు వద్దండి ఒక్క పఫ్లా అయ్యో వద్దండి నాది ఆ బ్రాండ్ కాదండి మన కాలేజ్ ఎదిరించే లెవెల్ మనకు లేరురా మనమే కింగ్స్ అమ్మా ఏంటమ్మా ఇది మేము కాలేజ్ వస్తుంటే ర్యాగింగ్ చేసి గుంజలు తీయమంటున్నారు సార్ ఎవరమ్మా వాళ్ళిద్దరు సార్ ఒక నల్లగా జుట్టు వెద ఉన్నాడు సార్ వాడొకడును ఇంకొకటి రింగులు రింగులు జుట్టు ఒకడు ఉన్నాడు సార్ ఈ కాలేజ్ ఇద్దరు ఎదవలు అంటే వాళ్ళ పేరు చెప్తారంత పేరు డీటెయిల్స్ అక్కర్లా నానా మీరేనా ఎదవలు ఏం కావాలి ఏం లేదు నానా నేను లెక్చరర్ గా వచ్చాను కాలేజ్ కి కాలేజ్ కి లెక్చరర్ కొత్త లెక్చర్ కాలేజ్ లో అల్లరి చేయద్దు మంచి భవిష్యత్ని పాటు చేసుకోవద్దు నాన్న బుద్ధిగా చదువుకోవాలి నువ్వు పాఠాలు చెప్పు గుణపాఠాలు చెప్పదు అది కాదు నాన్న అలా ర్యాగింగ్ చేయడం తప్పు నాన్న తమ్ముడు వెళ్ళి పండు పాఠాలు చెప్పకపోయే తమ్ముడు కాదురా మాస్టర్ అట కొత్తగా వచ్చాడు మాస్టర్ వెళ్ళు ఏంటి ఎలా చూస్తున్నావు కొత్త వచ్చా బాగుంది అరే మాస్టర్ వాచ్ బాగుంది ఎప్పుడు చూడదు థాంక్స్ రా అమ్మా మెల్లో చేయను పంతులో నీకు ఇవన్నీ ఎందుకు గానీ వేసుకోరా మీరు మీరు ఏం కావాలంటే అది తీసుకోండి బ్రదర్ కానీ కాలేజ్ లో అల్లరి చేసి జీవితాన్ని అల్లరి పాటు చేసుకోకండి ఏం కావాలి తీసుకోవచ్చు అలా చేయకూడదా అయితే మంది తీసుకుంటాం మంది వేద్దాం నువ్వు పాటలు చెప్పు అమ్మా కూర్చోండి రండి కూర్చోండి సార్ వాళ్ళకి నువ్వు ఇరటమ్మా కూర్చో
కాలేజ్ లో మందు అనేది కరెక్ట్ కాదు నాన్న. అందుకే బీర్ తెచ్చుకున్నావు. అందుకే బీర్ తెచ్చుకున్నావు. నువ్వు పాఠం స్టార్ట్ చేసుకో. నాలుగు మంచి విషయాలు చెప్తా. నాలుగే నాలుగు చెప్పు, అందుకే ఎక్కువ చెప్పక. మీరు మంచిగా బుద్ధిగా చదువుకోవాలి నాన్న, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మా వాడికి చాలా ఆశలు ఉన్నాయి, ఎవరు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి? చిన్న జీవితం నాన్న, ప్లీజ్ నాన్న, దాన్ని పాడు చేసుకోకండి నాన్న, ప్లీజ్. నాకు చెప్తున్నా, నాడు చెప్పా విషయం. పిల్లల్ని అలా ర్యాగింగ్ చేయొద్దు. మందేస్తావా? మందే చాలు, మందే మాస్టర్ కి కూల్ అవుతాడు. ఏంట్రా బెబ్బే, ఎవడ భయపడతాడు? ఇల్లు బయటకు రెండు బీర్లు తీసురా. బీర్లు పెద్ద యాక్టర్ లా చేస్తా అండి, బీర్లు దమ్మంటే వెళ్ళి రెండు బీర్లు చాలా చూసాం. వెళ్ళు బీర్లు దా, మాకు ప్రిన్సిపల్ తెస్తుంటాడు. ఆఫ్టర్ లేడీ సార్ వెళ్ళు. మీరు మారండి నాన్న, బీర్ కాదు విస్కీ కూడా తీసుకొస్తాను. మీరు ఇద్దరు కొద్దిగా మారండి నాన్న. మారుదాం లే, బీర్ దాకా ఆటోమేటిక్ మారుతాం. వీరశంకర్ రెడ్డిని ఎవరైనా చూసారా? వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి ఎక్కడ చూసావా? ఆగరా, ఈడెవడో వచ్చు వీరశంకర్ రెడ్డి శిష్యులో ఉన్నాడు. ఎక్కడ చూసారా వీరశంకర్ రెడ్డి? తల తగ్గుదా అనుకున్నాను, తేడా వస్తే మీ తల ఎగిరిపోతుంది. వీరశంకర్ రెడ్డి బెబ్బేగాడు మాట్లాడుతున్నాడు రా. ఏరా, గడ్డ మీద అందరిని చంపేసి ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నావా? చంపేశాడా? చూడు, నేను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ మాస్టర్ గా బతుకుతున్నా. ఆ గతాన్ని తవ్విన నీ చేయొద్దు, వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోమంటావురా? నీ చేతులతో దెబ్బలు తిని మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ నుంచి నీ తల తీసుకెళ్లాల్సిందే. అలా చూస్తారంటరా? ఇంతమందిని చంపిన మీ ఇద్దరిని చంపడం పెద్ద లెక్క కాదు. ఈయన్ని తీసుకొని వెళ్ళిపో సార్. వీరశంకర్ రెడ్డి గారు ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్. సార్ వచ్చారా? పాఠాలు చెప్తారా సార్? మీరు సైన్స్ టీచర్? మాకు తెలియదు సార్. మీ చేతికి వాచ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, మీ చేయలు మెల్ల చేయలేదు, అసలు బాగోదు సార్. ఏదో బీడు తాగమన్నారు కదా, తాపించండి. ఉంగరాలు ఉంగరాలు. మీరేనారా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది? ర్యాగింగ్ అంత ఈడేడే సార్, నేనేం చేయలేదు సార్. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. వీళ్ళందరిని చెల్లెలమ్మ పిల్ల, అది ఒక్కడ తప్ప ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు. వీళ్ళంతా నాకు సొంత చెల్లెలతో సమానం అండి. నీకు వీళ్ళు? నాకు వాళ్ళందరూ సొంత చెల్లెలతో సమానం సార్. వాడు చెల్లెలు కాదురా, నీ చెల్లెల్లా చూసుకో. నా చెల్లెల్లాగా? ఒకసారి పిలు. వీళ్ళెవరు? చచ్చిపోతారా? నువ్వు తల లేకుంటే బాగోరా? చెప్పరా వీళ్ళెవరు? చెల్లెమ్మ. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమ్మ అని పిలవరా? మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్, ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేసినా పర్లేదు, నాకు ఆవిడ మాత్రం చెల్లెమ్మని. నేను ఒప్పుకునే రెండు రాష్ట్రాలు ఒప్పుకోవు సార్. ఆ రెండు రాష్ట్రాలని నేను ఒప్పిస్తా. ఆవిడ్ని చెల్లెమ్మని పిలువ. చెల్లెమ్మని పిలవరా? పిలవరా చెల్లెమ్మని? వద్దు సార్. లక్ష్మి, నేను చచ్చిపోతాను, వేడిస్తాను తెలియదు. సొంతంగా పొడుచుకొని తెచ్చాడు కానీ ఆవిడ చెల్లెమ్మని పిలవడం ఏంట్రా? పిల్లడు సార్, పిల్లడు అంతే. ఇంకోసారి ర్యాగింగ్ ఇగ్గింగ్ జరిగిందో? సార్ బాబు సార్, ఫైనల్ డైలాగ్ చెప్పించమంటారా? చెప్పు. ఆడియన్స్ ఒప్పుకోలేదు, కరెక్టే. బాగుంది, బాగా చేశారు. నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది ఏడుస్తుందా? బాబు గారు, మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే, ఎలాగో చల్లబడుతుందిలే. బావగారు, మీ చేతిలో పెట్టింది నా చెల్లెలు కాదు, నా గుండెని. మీ గుండెని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ బావ గారు, జాగ్రత్తమ్మా. మీ అన్నికి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఊరు ఊరు ఉంటుంది. ఆ పక్కనున్న రెండు ఊర్లు కొట్టుకుపోయాయి.
కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మ అన్నయ్య నా చెల్లెదే, నేను కనబడ్డా ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టు ఉంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్యా, కావాలంటే వాడిని వదిలేస్తాను.